బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కాసేపట్లోనే ప్రారంభం కానుంది. పెన్షన్స్ పెంపుతో పాటు రైతులకు పెట్టుబడి అందించే పథకానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అలాగే డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం, డీఏ పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వంది రాష్ట్ర మంత్రివర్గం. ఇక పూర్తి వివరాలు సీఎం నివాసం నుంచి మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్లో అందిస్తారు. రావు, ఓటీ. సురేష్, కొద్దిసేపటి క్రితమే టీడీపీ సమన్వయ కమిటీ భేటీ ముగిసింది. ప్రధానంగా ఈరోజు పలు కీలకమైనటువంటి అంశాల్లో ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రకటించడంలో భాగంగా పలు కీలక అంశాల మీద కూడా చర్చించారు. ముఖ్యంగా రైతులకు పెట్టుబడి సహాయం కింద 10,000 ఆర్థిక సహాయం, అలాగే డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పథకం కింద మరోసారి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చొప్పున ఆర్థిక సహాయం అందించే విధంగా ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది అనే దాని మీద కూడా ఈరోజు పార్టీ సమావేశంలో చర్చించారు. అలాగే రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కానీ వచ్చే ఎన్నికల్లో గెలుపొందడానికి ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద పార్టీ కేడర్కు అధినేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం మనతో మాజీ మంత్రి ఎమ్మెల్యే పల్లి రఘునాథ్ రెడ్డి ఉన్నారు. ఈరోజు సమన్వయ కమిటీ సమావేశాలు జరిగినటువంటి అంశాల మీద ఆయన మాటలను తెలుసుకుందాం. సార్, చెప్పండి, ప్రధానంగా ఏ అంశాల మీద సమన్వయ కమిటీ భేటీలో చర్చ జరిగింది? దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయనంతగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఏవైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఈ పథకాలన్నీ ప్రజలకు తీసుకొని పోవాలి, చేసిన కార్యక్రమాలన్నీ ప్రజలకు చెప్పాలి అనే ఆలోచన చేత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. వాటిలో మరీ ముఖ్యంగా పెన్షన్ల కార్యక్రమం ఎన్నడూ లేని విధంగా, ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేనంతగా వృద్ధులు, వికలాంగులు, వితంతులు, ఒంటరి స్త్రీలు, చర్మ కార్మికులు అందరూ కూడా 2,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేది ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం. 1, 2, 3 తేదీలో వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రెండవది, మహిళా సాధికారత కోసం ముందు నుంచి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దానిలో భాగంగా మొదటి విడతలో 10,000 ఇచ్చాము, రెండో విడత కూడా ఈ కరువు కాలంలో కష్టకాలంలో 10,000 రెండో విడత కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మూడవది, రైతులకు కూడా ఏ విధంగా సాయం చేస్తే బాగుంటుందో దాని పాలసీ డిసిషన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలే పథకాలు చేయాలని, అదేవిధంగా రైతు పెట్టుబడి నిధి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే రైతులకు పెట్టుబడి నిధి అంటే ఏ రకంగా ఇస్తారు సార్? ఎంత మేర ఇవ్వాలని అనుకుంటున్నారు? అంటే ఇంకా పాలసీ డిసిషన్ తీసుకుంటున్నారు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వం కానీ ఇవ్వాలంతగా మంచిగా రైతులకు ఇవ్వాలి పెట్టుబడి నిధి అనేది ఆలోచన చేస్తున్నాం. ఆ దగ్గరలో నిర్ణయం తీసుకుంటారు దాని మీద కూడా. డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. దీని మీద ఆలోచించారు? అదే, 10,000 రూపాయలు ఇవ్వాలి డ్వాక్రా మహిళలకు కూడా రెండవ విడతగా. ఇది కూడా చాలా మంచి కార్యక్రమంగా మేము బాగుంది, ఎందుకంటే 95 లక్షల మంది మహిళలు అట్ ఏ టైం బాగుపడతారు ఈ విషయం మీద. రైట్ సార్. సో ఈ రెండు సంక్షేమ పథకాల మీద ప్రధానంగా చర్చ జరిగింది. వీటితో పాటుగా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏ రకంగా అయితే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో జరిగేటటువంటి అభివృద్ధిని డైవర్ట్ చేయడానికి ఏ రకంగా ప్లాన్ చేస్తున్నాయి అన్న దాని మీద కూడా పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. ముఖ్యంగా ఇటీవల చూసినట్లయితే జగన్ కేశంతో అంశంతో పాటుగా శర్మ పెన్షన్లు రెట్టింపు చేసినటువంటి నెక్స్ట్ డేనే, విత్ ఇన్ 2-3 డేస్లోనే షర్మిల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఆ పెన్షన్ల రెట్టింపు అంశాన్ని పక్కదో పట్టించే విధంగా కూడా వైసీపీ ఒక కుట్రపూరితంగా ఈ షర్మిల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. అందులో అసలు ఎలాంటి విషయం లేకపోయినప్పటికీ కూడా గతంలో ఎప్పుడో 4.5 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇష్యూను తెర మీదకి తీసుకొచ్చి పెన్షన్లు పెంచినటువంటి అంశాన్ని పక్కదో పట్టించే విధంగా కూడా వైసీపీ ప్రయాణం చేసింది. కాబట్టి ఇటువంటి ఈ రకంగా ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని పక్కదో పట్టించేందుకు అటు వైసీపీ టీఆర్ఎస్తో పాటుగా బీజేపీలు కుట్రలు పంపుతున్నాయి. కాబట్టి ఇటువంటి అంశాలను అన్నింటిని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. ఈ 4.5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది, దీనివల్ల ఎంతమందికి మేలు జరిగింది అనేటటువంటి అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రజల్లో చర్చ జరగడం ద్వారా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవచ్చు అనే ఒక సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా పార్టీ నేతలకు అధినేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. అటు బీజేపీ మీద కానీ మోడీ విషయంలో కానీ బీజేపీ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా అడ్డుపడుతుంది, గతంలో మోడీ ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఇంతవరకు చేసినటువంటి హామీలు ఏంటి, అంతేకాకుండా మోడీ ఇచ్చినటువంటి హామీలను ఫుల్ఫిల్ చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం మీద దాడులతో కానీ దాడుల విషయంలో
విషయంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఏ రకంగా కుట్రలు పంపుతున్నారు అనేటటువంటి విపక్షాల కుట్రలన్నింటిని కూడా ప్రజల్లో చర్చ జరిగే విధంగా కూడా ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లతో పాటుగా 150 ఎమ్మెల్యే సీట్లు మనం గెలవచ్చు అనే ఒక సంకేతాన్ని అయితే ఈరోజు పార్టీ కేడర్కు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి సమన్వయ కమిటీ సమావేశం ద్వారా ఈరోజు అయితే రాబోయే ఇంకా ఎన్నికలకు కూడా కేవలం 100 రోజుల సమయం మాత్రమే ఉంది. ఎక్కడైతే పార్టీ నేతలు తీవ్రంగా కష్టపడుతున్నారు అలాంటి చోట్ల పార్టీ పరిస్థితి బాగానే ఉంది, కానీ కొన్ని చోట్ల పార్టీ నేతలు ముఖ్యమైనటువంటి నేతలు కొంచెం నిర్లక్ష్యంగా ఉండడం వల్ల కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ కూడా చాలా వీక్గా ఉన్నటువంటి పరిస్థితి, దీన్ని అధిగమించాలి. పార్టీ నేతలు ఇప్పటికి కూడా కొన్ని చోట్ల నిర్లక్ష్యంగా ఉన్నటువంటి నేతలంతా కూడా ఇక మీద పూర్తి స్థాయిలో పార్టీ మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా కొంచెం సీరియస్గానే కొద్దిగా క్లాస్ పీకినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గుంటూరు జిల్లా నేతల విషయంలో గత సమన్వయ కమిటీ సమావేశంలో కూడా గుంటూరు జిల్లా నేతల విషయంలో సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి కూడా మరోసారి గుంటూరు అంశాన్ని సీఎం చాలా సీరియస్గా ప్రస్తావించినటువంటి పరిస్థితి. గుంటూరు జిల్లా నేతలకు అసలు ఎలాంటి సీరియస్నెస్ లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్లో గుంటూరు జిల్లా నేతలు ఉన్నారు. ఎందుకులే మనం ఖచ్చితంగా గెలుస్తున్నాంలే అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్లో కూడా గుంటూరు జిల్లా నేతలు ఉన్నారు. ఎక్కడైతే ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుందో అటువంటి చోట్ల పార్టీ ఖచ్చితంగా దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ నుంచి బయటకు రావాలి, పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి. అసలు ఎందుకింత ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారనే దానికి మంత్రులు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేను ఎలాంటి సమావేశాలు కండక్ట్ చేసినా కూడా గుంటూరు జిల్లా నుంచి పార్టీ నేతల హాజరు తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ప్రజల్లో గుంటూరు జిల్లా నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు అనేటటువంటి సందేశం కూడా ప్రజల్లోకి వెళ్తుంది. దీని నుంచి ఇప్పటికైనా ఈ రకమైనటువంటి అలవాటును మానుకోవాలి. ఖచ్చితంగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక గుంటూరు జిల్లానే కాదు మొత్తం అన్ని జిల్లాల నాయకులు కూడా ఇక మీద ఎలాంటి అలసత్వం లేకుండా పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఎన్నికలకు సమాప్తమయ్యే విధంగా కూడా అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కేడర్కి అందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ పెన్షన్లు రెట్టింపు పెన్షన్లను వచ్చే నెల 1, 2, 3 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా నిర్వహించాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం, పెన్షన్ల పంపిణీ అనేది ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ కూడా దీన్ని ప్రతి ఒక్క పెన్షనర్కి కూడా ఆ రోజు ఏ రోజు అయితే పెన్షన్ అందజేస్తున్నారో ఆ రోజు గ్రామాల వారీగా కూడా భోజనాలు పెట్టి పెన్షన్లు అందజేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కార్యకర్తలంతా కూడా ఈ పార్టీ పెన్షన్ల పంపిణీని 3 రోజులు జరిగేటటువంటి పెన్షన్ల పంపిణీని ఒక పండుగలాగా పెద్ద ఎత్తున నిర్వహించి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అనేటటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఖచ్చితంగా గెలుపు మనల్ని వరిస్తుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాము అని చెప్పి కూడా ఒక పార్టీ కేడర్కి అయితే ఒక రకమైనటువంటి సంకేతాలను కూడా అధినేత చంద్రబాబు నాయుడు పంపించినటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే ఈ సమన్వయ కమిటీ సమావేశం ద్వారా రాబోయే 100 రోజుల్లో పార్టీ కార్యకర్తలు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా పార్టీ కార్యకర్తలు ఏ విధంగా పనిచేయాలనేటటువంటి అంశాలను సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కేడర్కి అందరికీ కూడా వివరించిన పరిస్థితి. సురేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ రావు.